గుండెపోటు ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో 3D యానిమేషన్ల సహాయంతో వివరంగా తెలుసుకుందాం. ఒక మనిషి గుండె రోజుకు సుమారు 115,000 సార్లు కొట్టుకుంటుంది. అలాగే గుండె రోజుకు సుమారు 7,600 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మన ఇంట్లో సంపులో నీళ్లుతోడే మోటార్ ఒక రోజంతా కంటిన్యూస్గా రన్ చేస్తే చెడిపోతుంది. అలాంటిది మన గుండె నిరంతరాయంగా మన జీవితకాలం పాటు పనిచేస్తుంది. మరి ఇంత గొప్ప పనితీరు కలిగిన గుండె హఠాత్తుగా ఎందుకు ఆగిపోతుంది? గుండెపోటు అనేది అసలు ఎలా సంభవిస్తుంది? ఇది అర్థం చేసుకోవడానికి ముందు మనం గుండె యొక్క నిర్మాణం, అలాగే గుండె యొక్క పనితీరు తెలుసుకుందాం. గుండె యొక్క ముఖ్యమైన పని మన శరీరంలో అన్ని కండరాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ని సప్లై చేయటం. ఆక్సిజన్ లేకపోతే మన కండరాలు పనిచేయవు. శరీరంలో అన్ని కండరాలతో పాటు గుండె కండరాలకు కూడా ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా అవుతూ ఉండాలి. అప్పుడే మన గుండె ఆగకుండా పనిచేస్తుంది. గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడితే గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది, గుండె పనిచేయడం ఆగిపోతుంది. దీన్నే హార్ట్ అటాక్ అంటారు. అయితే రక్తనాళాల్లో అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయి? గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్లో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకొని రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. ఇలా పేరుకుపోయిన కొవ్వుని ప్లాక్ అంటారు. కరోనరీ ఆర్టరీస్లో ప్లాక్ ఏమాత్రం రప్చర్ అయినా అక్కడ రక్తం గడ్డకడుతుంది. ఇలా రక్తం గడ్డకట్టగానే గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి హార్ట్అటాక్ సంభవిస్తుంది. ఈ స్థితిని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి రావడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి జీన్స్, అంటే వంశంలో ఎవరికైనా ఆ వ్యాధి ఉంటే తరువాత తరాల వారికి ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండవది మన లైఫ్ స్టైల్, అంటే మనం తినే ఆహారం, మన అలవాట్లు మొదలైనవి. వయసు పైబడ్డం, ఊబకాయం, ధూమపానం, మద్యం సేవించటం, అధిక రక్తపోటు, ఇంకా షుగర్ వ్యాధులతో బాధపడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్కు ముఖ్య కారణాలు. కరోనరీ హార్ట్ డిసీజ్ను గుర్తించిన తర్వాత రక్తాన్ని పల్చబరిచే మందులు ఇస్తారు. అయితే ఈ సమస్య తీవ్రం అయినప్పుడు శస్త్రచికిత్సలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా హార్ట్ అటాక్కు రెండు రకాల శస్త్రచికిత్సలు ఉంటాయి. ఒకటి యాంజియోప్లాస్టీ. ఈ విధానంలో దెబ్బతిన్న రక్తనాళాల్లోనికి క్యాథెటర్ అనే ట్యూబ్ను పంపించి బెలూన్ లాంటి పరికరంతో పేరుకుపోయిన కొవ్వుని వెనక్కి నెడతారు. ఆ మార్గం తిరిగి మూసుకుపోకుండా ఒక స్టంట్ని వేస్తారు. ఈ చికిత్సని యాంజియోప్లాస్టీ అంటారు. ఇక రెండవది బైపాస్ సర్జరీ. ఈ చికిత్సలో మన శరీరంలో వేరే చోట నుండి ఇంకొక రక్తనాళాన్ని తీసి దెబ్బతిన్న లేదా పూడుకుపోయిన రక్తనాళాలకి బైపాస్ చేస్తారు. దీన్నే బైపాస్ సర్జరీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అని అంటారు. రక్తనాళాల్లో కొవ్వు బ్లాక్ అవడం ద్వారా కాకుండా వేరే విధంగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందా? ఉంది. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. గుండె కొట్టుకోవడం అనేది గుండెలోని నాడీ వ్యవస్థ పంపే విద్యుత్ ప్రచోదనాలు, అంటే నెర్వ్ ఇంపల్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థలో ఒకవేళ ఏదైనా లోపం ఏర్పడి విద్యుత్ ప్రచోదనాలు సరిగ్గా సరఫరా జరగనప్పుడు గుండె లయ తప్పుతుంది. అతి వేగంగా లేదా అతి నెమ్మదిగా కొట్టుకోవడం జరుగుతుంది. ఈ వ్యాధిని అరిథ్మియా అంటారు. అరిథ్మియాతో బాధపడేవారు అధికంగా జిమ్ చేయడం, అధిక శారీరక శ్రమతో కూడిన ఆటలు, అలాగే పరుగు పందాలు మొదలైనవి ఆడితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ అరిథ్మియాను సరిచేయటానికి గుండెలో పేస్ మేకర్ అనే పరికరాన్ని అమరుస్తారు. ఇది గుండె లయను క్రమబద్ధీకరించి కార్డియాక్ అరెస్ట్ను నివారిస్తుంది. అసలు ఈ అరిథ్మియాకు గల కారణాలేంటి? జీన్స్ లేదా జన్యువుల్లో తేడా వల్ల, లేకపోతే కొన్ని రకాల మందులు వాడడం వలన, నాడీ వ్యవస్థలో వచ్చిన లోపాల వలన, అధిక స్ట్రెస్ వలన ఈ వ్యాధి కలిగే అవకాశం ఉంటుంది. ఇంత క్లిష్టమైన నిర్మాణం మరియు పనితీరు కలిగిన మన గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. మద్యపానం, సిగరెట్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం,
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, అధిక కొలెస్ట్రాల్ కలిగిన పదార్థాలు తగ్గించుకోవడం ద్వారా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ కు సంబంధించిన సమాచారం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోల కోసం